నెల్లూరు ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన సీఐటీయు నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అంగన్వాడీలు అడ్డుకున్నారు. దీంతో మహిళల్ని కూడా చూడకుండా నెల్లూరు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇష్టం వచ్చినట్లుగా వారిని లాగి పడేశారు. వాహనంతో తొక్కిస్తామని బెదిరించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే వరకు కదిలేది లేదన్న మహిళలను జుట్టు పట్టుకుని మరీ లాగి పడేశారు. దీంతో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రచిత విషయంపై మరిచే సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఏంటి ప్రశ్న, సిచ్యువేషన్ ఎలా ఉంది? క్రాంతి, ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఉదయం 10 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు అందరూ కూడా శాంతియుతంగా ధర్నాకి కూర్చోవడం జరిగింది పిడి ఆఫీస్ కార్యాలయం వద్ద. అయితే మధ్యాహ్నం వేళ వీళ్ళంతా కూడా వెళ్ళి మంత్రిని కలిసి తమ గోడు చెప్పుకోవాలని ఇంటికి బయలుదేరారు. ఇంతలో పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆ నాయకులు, సిఐటియు నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించడం జరిగింది. ఈ మహిళలంతా ఎందుకు అరెస్ట్ చేస్తారు, మేము శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అని చెప్పి పోలీసులు ప్రశ్నించారు. దాంతో వాళ్ళందరినీ ఒక్కసారిగా చీరలు లాగేస్తూ, జుట్టు లాగేస్తూ వాళ్ళని గందరగోళంగా వాళ్ళపైన దాడికి పాల్పడటం జరిగింది. ఒక దాష్టికం కొనసాగింది. వాళ్ళందరూ కూడా చాలామందికి గాయాలు పాలయ్యారు. వాళ్ళంతా పేద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని చూడొచ్చు, ఉదయం నుంచి కూడా కూడు నీళ్లు లేకుండా, భోజనం నీళ్లు లేకుండా ఇలాగే నిరసన దీక్ష చేస్తున్నారు. 19 రోజులుగా ఈ ప్రభుత్వాన్ని అయ్యా జీతం పెంచండి, మా ఆకలి తీర్చండి, మా ఆకలి కష్టాలు తీర్చండి అని చెప్పి వేడుకుంటున్నా, కనీసమైనటువంటి స్పందన లేక పోగా ఈ రోజు ఈ మహిళలపైన, ఈ అంగన్వాడి మహిళలపైన పోలీసులు ప్రయోగించడం జరిగింది. మనతో పాటు ఉన్న వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మా, ఏంటి అసలు ఏం జరిగింది చెప్పండి. సార్, నమస్తే సార్, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. సార్, మేము ఎంతో శాంతియుతంగా 19 రోజుల నుంచి మా సమ్మె మేము కొనసాగిస్తున్నాము. ఈ రోజు మా సమ్మెలో భాగంగా మేము మా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి మేము శాంతియుతంగా ర్యాలీ లాగా బయటకు వచ్చాం సార్. అంతే, ఆఫీస్ లోంచి బయటకు అడుగు పెట్టామో లేదో, పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వెంటనే మా నాయకుల్ని లాగేసి బీభత్సంగా ఈడ్చుకుంటూ చాలా క్రూరంగా వాళ్ళ మీద ఇది చేస్తూ జంతువులు లాక్కోబోయారు సార్. వాళ్ళని తీసుకోబెట్టేటప్పుడు మేము అడ్డుపడినందుకు ఒక దుర్యోధన పాలనలో వాళ్ళు అయితే ఎలాగా చేశారో ఆ కాలంలో, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ పోలీసుల చేత ఈ రోజు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి గారు అలాంటి పాలన ఈ రోజు చూపించారు సార్, లైవ్ లో చూపించారు. ఎలా చూపించారంటే, ఆడవాళ్ళు 5 మంది ఆడవాళ్ళు మా జుట్లు పట్టుకొని, ఇదిగోండి జుట్లు అట్లాగే మెలి తిప్పేసి మమ్మల్ని వెనక్కి లాగేస్తున్నారు. మా నాయకులు ఏం చేశారు, మాకు అండగా నిలబడినందుక వాళ్ళని వీళ్ళు అంతా ఇదిగా లాగేయడం ఏమవసరం? వాళ్ళు ఏమన్నా వీళ్ళ మీదకి వ్యతిరేకంగా వినాదాలు చేయలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, ఈ రోజు రోడ్ల మీదకి వాళ్ళు రాలేదు. మా కోసం ఈ రోజు మాకు మద్దతు తెలుపుతూ మాతోటి మాకు సహకరించడానికి మా సోదరులు మాతోటి వచ్చారు. మాతో పాటు ర్యాలీగా మేము శాంతియుతంగానే వెళ్తున్నాము. వాళ్ళకి ఇంత లోపల ఏమి ఇబ్బంది జరిగింది, ఏం కష్టం జరిగింది, ఎందుకని అంత లావని ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళని ఈ రోజు వ్యాన్ లో వేయాల్సి వచ్చింది? అందుకని మేమందరం కలిసికట్టుగా ఈ రోజు ఆ వ్యాన్ లో పోకుండా గాలి కూడా తీసేయడం జరిగింది. ముందు వెనక కూడా ఎటు పోనీయకుండా కూర్చోని మా ప్రయత్నం మేము చేస్తుంటే ఆడపోలీసులు గాని పోలీసులు గాని మా మీద చాలా బీభత్సంగా చాలా క్రూరంగా, ఆడవాళ్ళ చీరలు మా ఆయమ్మకు తల పగిలిపోయింది, ఇంకొక ఆయమ్మకు చేయి పగిలిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పోయి ఉన్నారు 6 మంది ఆయమ్మలు ట్రీట్మెంట్కి వెళ్ళున్నారు. వాళ్ళకి ఎవరు జవాబు చెప్పాలి, వాళ్ళ ఇళ్ళలో ఎవరు జవాబులు చెప్పాలి, రేపు వాళ్ళు వెళ్ళి ఎలా వర్క్ చేసుకోవాలి? ఈ ప్రభుత్వం ఇంత భయంకరంగా ఉంటే రేపు ఎలా వచ్చి వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు రేపు ఏ రకంగా వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారు? ఏమంటారు? ఇప్పుడు కూడా మిమ్మల్ని నిర్బంధించున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కనీసం భోజనం లేదు, నీళ్లు లేదు, ఏమంటారు? గత 19 రోజులుగా శాంతియుతంగా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం లేకుండా
ఈ పీడీ ఆఫీసులోనే కూర్చొని అనేక రకాలైనటువంటి నిరసనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి ఒక పద్ధతితోటి వెళ్ళేటువంటి వాళ్ళని ఈరోజు పోలీసులు అడ్డగించుకొని ప్రెస్ అందరికి కూడా మేము ప్రెస్ సోదరులందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నాము. మహిళల్ని పైటలు లాగేశారు, గాజులు పగిలిపోయాయి, అనేక మందికి చేతులకు ఈరోజు గాయాలయ్యి ఉన్నాయి. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాఫియా, మద్యం మాఫియా విపరీతంగా పెరిగిపోయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు మొత్తం కూడా అంగన్వాడీ వ్యవస్థ అంతా, ఐసిడిఎస్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. పిల్లల తల్లులకి అక్కడ ఆహారం లేదు, మీరేమో ఇక్కడ ఆందోళనలో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు మంత్రికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తుంటే పోలీసులు వచ్చి ఎంతో దుర్మార్గంగా వెళ్లడానికి లేదని చెప్పి దుశ్శాసన పాలన లాగా మహిళల్ని ఈడ్చి పాడేయడం, వాళ్ళకి నెత్తురు గాయాలయ్యాయి, తలలు పగిలిపోయాయి. అంటే పోలీసులకి భద్రత కోసం మంత్రులకి ఇది క్రాంతి. ఇక్కడ మొత్తం కూడా ఏ మహిళని కదిలించినా కూడా వందలాది మంది ఇక్కడ కార్యాలయం దగ్గర నిరసనలో ఉన్నారు. ఎవరిని కదిలించినా కన్నీటికి పర్యంతం అవుతున్నారు. దుశ్శాసన పర్వం ఈ రోజు కొనసాగిందని చెబుతున్నారు. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.